నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ని నియమించాలనేటువంటి ఒక నినాదం అయితే పెద్ద ఎత్తున జనసైనికలు చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి గత ఎన్నికల్లో చూస్తే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చివరి నిమిషంలో జనసేన పార్టీ కనవ కప్పుకున్నారు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దాదాపు నలభై వేల ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది అయితే జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని దాదాపు ఎనిమిది స్థానాల్లో పోటీ దిగిన పరిస్థితి ఉంది ఎనిమిది స్థానాల్లో చూసుకుంటే డిపాజిట్లు నిలుపుకున్నటువంటి నియోజకవర్గంగా కూకట్పల్లి నియోజకవర్గం చూడవచ్చు కూకట్పల్లి నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున అయితే పోరాటం చేశారు అయితే ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా జనసేన పార్టీ దాదాపు నలభై వేల ఓట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది అయితే ఒక మూడు నెలల ముందు కనుక ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీలో కనుక చేరుంటే ఖచ్చితంగా కోకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అయితే ఇక్కడి నుంచి జెండా ఎగరవేసేటువంటి పరిస్థితులు అయితే ఉండే అనేది పరిశీలికల యొక్క అభిప్రాయం మొత్తానికి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అయితే జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన తర్వాత నలభై వేల ఓట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి సంబంధించిన అయితే తన వైపుకి చూసుకునే చేశారు జనసేన పార్టీకి చెంది తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ సైతం ఐదు వేల ఓట్లను కూడా మించినటువంటి పరిస్థితి లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తానే అధినేతగా ఉన్నటువంటి వేమూరి శంకర్ గౌడ్ తాను పోటీ చేసినటువంటి స్థానంలో కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేకపోవడం అయితే నిజంగా జనసైనికులైతే నిరాశకి నిస్పహకి గురి చేస్తుందని చెప్పొచ్చు అయితే శంకర్ గౌడ్ పోటీ చేసినటువంటి స్థానంలో జనసేన పార్టీ అతి తక్కువ ఓట్లను సాధించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కనుక అప్పగిస్తే ప్రేమ్ కుమార్ పార్టీని బలోపేతం చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రేమ్ కుమార్ ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు అదేవిధంగా ప్రేమ్ కుమార్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండు కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ కలయికలో భాగంగానే జనసేన బీజేపీ పార్టీతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలకు పరిమితమైన పరిస్థితి ఉంది అయితే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రేమ్ కుమార్ కుమార్కి పెద్ద ఎత్తున పరిచయాలు ఉండటంతో అటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో అందరూ కూడా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు కేవలం ఐదు వేల ఓట్ల కేర్ మీద ఉన్నటువంటి నేమూరి శంకర్ గౌడ్ కాకుండా నలభై వేల ఓట్లు సాధించి తన మార్క్ ఏంటో నిరూపించుకొని తన మార్కు బలమైనటువంటి మార్కులు వేసుకున్నటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కనుక తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కనుక అప్పచెప్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితమైనటువంటి ఆవశ్యకత ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది అయితే లబ్బరి చెప్పుల రాజకీయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ రాజకీయం అయితే చేసేటువంటి పరిస్థితులు ఉండవనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే జనసేన అధినేత కూడా వచ్చింది కార్యకర్తలను కాపాడుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి నేతలకే బాధ్యతలు కానీ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలు కానీ అప్పచెప్పినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా మను సాధిస్తుంది అనేటువంటిది రాజకీయ పరిశీలికల యొక్క అంచనా అయితే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కి జనసేన పార్టీ ఇచ్చింది నా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలు కనుక అప్పచెప్తే పార్టీ అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్లడం అనేది ఖాయంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు